నమస్తే నేను శివ వెల్కమ్ టు కోడు అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చారో ఆ రైతులందరికీ కూడా ఈ వ్యాఖ్యానం ఒక శుభవార్త లాంటిదని చెప్పాలి అమరావతి మూడు రాజధానులు సిఆర్డిఏ రద్దు ఈ అంశాలంటిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండవ రోజు కూడా విచారణ జరిగింది రైతుల తరపున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అమరావతి రైతుల ఉద్యమాన్ని స్వాతంత్ర ఉద్యమంతో పోల్చారు ఆయన అమరావతి రైతులు ముప్పై వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు రాజధాని కోసం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే కేవలం అమరావతి ప్రాంత ప్రజలది కాదు అమరావతి రైతులది కాదు ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరిది అన్ని జిల్లాల వారిది అమరావతి అంటే వైజాగ్ది కర్నూలుకి అందరికీ కూడా రాజధాని స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది మహనీయులు పోరాడారు స్వాతంత్రాన్ని సాధించారు అంటే అది వాళ్ళ వ్యక్తిగతం కాదు అది దేశం కోసం చేశారు దేశం కోసం వాళ్ళు పోరాటాన్ని చేసి సాధించారు దేశ ప్రజల కోసం అలాగే అమరావతి రైతులు ఏదైతే భూములు ఇచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది నిజంగానే ఇది అమరావతి రైతులకి ఊరట కలిగించే అంశమే అలాగే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కోరుకుంటా ఉన్నారో తెలుగువారు ఆంధ్రప్రదేశ్ పౌరులు వాళ్ళకి కూడా గారి వ్యాఖ్యాలు వ్యాఖ్యానాలు నిజంగా శుభవార్త లాంటివని కూడా చెప్పాలి ఈ వ్యాఖ్యానాలను బట్టే తీర్పు ఏం రాబోతుందో మనం దాదాపుగా ఒక అవగాహనకైతే రావచ్చు కూడా నిజంగా ముప్పై వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కోసం భూములు ఇచ్చి ఏడు వందల రోజులుగా దీక్షలు చేసి లాటరీలు దెబ్బలు తిని అరెస్టులను ఎదుర్కొని ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసులను ఎదుర్కొని ఆడ మ వాళ్ళని మహిళా రైతులను అమరావతి రైతులను జుట్టు పట్టుకొని ఈడ్చేసి వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే ఒక్కరోజుని ఎవరు వెళ్ళి పలకరించిన పాపారం పడలేదు అధికార పార్టీ వాళ్ళు చివరికి వాళ్ళు నలభై ఐదు రోజుల పాటు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని మహాపాదయాత్ర చేపట్టి తిరుగుతూ ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ కోసం భూములు ఇచ్చి ఇన్ని కష్టాలు పడాలా మీకు భూములు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చి అరెస్టులు పాదయాత్రలు దీక్షలు ధర్నాలు ఆందోళనలు లాఠీ ఛార్జీలు జైళ్ళు పాలవటాలు ఇన్ని పడాలా ఒక్కసారి ఆలోచించండి నిజంగా హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ మిశ్రా గారి వ్యాఖ్యలను నిజంగా అమరావతి ఉద్యమానికి ఊపిరినిచ్చే ఊతమిచ్చేవే ఈ సందర్భంగా రైతుల తరపున వాదిస్తున్న శ్యామ్ దివాన్ ఆయన కూడా కొన్ని చెప్పారు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అమరావతిని చంపే ప్రయత్నం అంతా చేశారు దీనిపైన హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనే పదవి ఎక్కడో వీటికి అసలు చట్టంలో లేదు ఇలాంటి వ్యవహారాల్లో కానీ ఆ ఇన్సైడెడ్ అని తీసుకొచ్చి అమరావతిని ఆపే ప్రయత్నం చేశారు హైకోర్టు ముట్టికలేసింది అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది ఇన్సైడర్ ట్రేడింగ్ని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని తేల్చి చెప్పేసింది డబ్బులు ఉన్నవారు ఎవరైనా సరే ఎక్కడైనా భూములు కొనుక్కోవచ్చు అది అమరావతి ప్రాంతం ఏంటి వైజాగ్ ఏంటి కర్నూలు ఏంటి ఎక్కడైనా కొనుక్కునే హక్కు వాళ్ళకు ఉంటుంది దాని ఇన్సిడెంట్ టెండింగ్ అనడానికి వీలు లేదు కొనుక్కున్న వాళ్ళకు లేని నష్టం అమ్మిన వాళ్ళకు లేని నష్టం ప్రభుత్వానికి ఎందుకు మా దగ్గర అక్రమంగా భూములు కొన్నారు మమ్మల్ని మోసం చేశారని ఎవరో వచ్చి ఫిర్యాదు చేశారా ఎవరు కూడా చేయలేదు కొనుక్కునే వాళ్ళు బాగానే ఉన్నారు అమ్ముకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు మధ్యలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని తీసుకొచ్చి అమరావతిని ఈ విధంగా చేశారు అని ఆయన కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది బలంగానే తెలుసు కదా నిన్నటి నుంచి కూడా రోజువారీ విచారణ ప్రారంభమైంది మూడు రాజధానులపైన సిఆర్డిఏ బిల్లు పైన ఇది రెండో రోజుకు చేరుకున్నాయి నిన్న కూడా ఆయన ప్రశాంత్ మిశ్రా గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనకబడిపోతూ ఉంది వీటి వల్ల అని చెప్పేసి అని ఈరోజు స్వాతంత్ర ఉద్యమంతో అమరావతి ఉద్యమాన్ని పోల్చారు ఇది నిజంగా అమరావతి రైతులకు శుభవార్త లాంటిదని చెప్పాలి మరి రేపు కొన్ని రోజుల రోజులపాటి విచారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకెన్ని సంచలన వ్యాఖ్యానాలు వినాల్సి వస్తుందో చూడాలి మరి ఈ వీడియో పైన అలాగే ప్రశాంత్ మిశ్రా గారు అమరావతి ఉద్యమాన్ని స్వాతంత్ర ఉద్యమంతో పోల్చడం పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి